జనరల్ గా ఈ బంగారం కొనుగోళ్ళని పెంచాల్సి వచ్చినప్పుడల్లా ఒక ట్రాప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే మనం ఈ మధ్య ధ్రువాలు అంటే ఒక సినిమాలో కూడా చూసాం. ఎట్లా చెప్తారంటే ఒక చోట బంగారం ధర తగ్గింది అని చెప్పి రాస్తారు, అదే పేపర్లో వేరే చోట అక్షయ తృతీయకి బంగారం కొనుగోళ్ళు భారీగా జరుగుతున్నాయని చెప్పి రాస్తారు, మరొక చోట బంగారం కొంటే మా దగ్గర అక్షయ తృతీయ రోజు గోల్డ్ కాయిన్ ఇస్తున్నామనో లేకపోతే మజూరీ లేకుండా ఇస్తున్నామనో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. పేపర్ ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజీకి వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే బంగారం ఇప్పుడు కొనుక్కోవడానికి కరెక్ట్ టైం అనేటటువంటి ఒక సిగ్నల్ని జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఒక ట్రాప్. ఈ ట్రాప్ ద్వారానే అక్షయ తృతీయ అనేది ఇప్పుడు బాగా ఫేమస్ చేశారు. దానికి మీడియా కూడా సహకరిస్తుంది, ఎందుకంటే కోట్ల రూపాయల వ్యాపారం కాబట్టి మీడియా కూడా కోట్లలో డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అడ్వర్టైజ్మెంట్స్ కోసం. దానివల్ల వాళ్ళు కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, యాడ్స్ కూడా భయంకరంగా వేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే అక్షయ తృతీయ రోజు జనరల్గా ఏంటంటే ఇది సహాయానికి సంబంధించిన, ఆ రోజు ఎవరికైనా మనం సహాయం చేస్తే అలాగే ఒక మంచిగా పుణ్యం వస్తుంది, మళ్ళీ మనకి తిరిగి సహాయం అందుతుంది అనేటటువంటి వాతావరణంలో జనరల్గా ఇది ఫేమస్. కానీ అక్కడ బంగారానికి సంబంధించినటువంటి పండగగా ఈ అక్షయ తృతీయని చేయటం అనేది మనం చూసాం. ఇప్పుడు అక్షయ తృతీయ రోజుకు దాదాపు కోట్ల రూపాయల్లో భారతదేశంలో వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు ఈ అక్షయ తృతీయ ఏమైంది అంటే ఈ లాక్డౌన్ కారణంగా పెద్ద వ్యాపారం జరగనటువంటి పరిస్థితి, దాదాపు ఒక 5% వ్యాపారం మాత్రమే జరిగినటువంటి పరిస్థితి. అది ఆన్లైన్లో జరిగింది. ఆన్లైన్లో గోల్డ్ కొనడం తప్ప డైరెక్ట్గా షాపర్ కొనుగోళ్ళు ఆగిపోయినాయి కాబట్టి వ్యాపారం నష్టపోయిన పరిస్థితి. ఇప్పుడు ఒక కొత్త ట్రాప్ అనేది బంగారానికి సంబంధించి ఇక్కడ చేస్తూ ఉన్నారు. అదేంటంటే బంగారం రాబోయే కాలంలో 80,000 to 1,00,000 రూపాయలకి 10 grams బంగారం వెళ్ళిపోతుందని, కాబట్టి బంగారాన్ని ముందే కొనుక్కొని పెట్టుకోవడం ఉత్తమమని, ఇలాంటి పరిస్థితుల్లో ట్రాప్ జరుగుతుంది. సో ఎక్కువ కనుక వెళ్ళిపోతే బంగారం మధ్యతరగతి వాడికి లేదా ఎబవ్ మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే నేపథ్యం ఉండదు కాబట్టి తక్కువ ధర ఉన్నప్పుడే మనము ఈ బంగారాన్ని కొనుక్కుని పెట్టుకోవడం అనేది అవసరం అనేటువంటి ఒక ట్రాప్ని ఇప్పుడు జనాల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే మన దగ్గర డబ్బులు పెద్దగా ఉండనటువంటి పరిస్థితి. ఇప్పుడు పని అనేది ఆగిపోవడం వల్ల, జీతాలు ఆగిపోవడం వల్ల, రేపు ఉద్యోగాలు ఏమవుతాయో తెలియని నేపథ్యంలో మన దగ్గర డబ్బుని నిల్వ ఉంచుకోవాల్సిన పరిస్థితి, జాగ్రత్తగా డబ్బుని ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ టైంలో మనం బంగారం కొని పెట్టుకుంటే ఆ బంగారం మనకి తిండి పెట్టదు. మనం జాగ్రత్తగా మన డబ్బుని ప్లాన్ చేసుకొని మన నిత్యావసరాలకి డబ్బుని పార్టీషన్స్ చేసుకుంటూ రాబోయే ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాల్సిన ఈ సందర్భంలో ఎక్సెస్ మనీ ఉంటే తప్ప బంగారం వైపు చూడొద్దని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ట్రాప్లో పడకుండా మన ఫైనాన్షియల్ ఇన్కమ్ని కానీ మన ఫైనాన్షియల్ నిల్వల్ని కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి గోల్డ్కి సంబంధించిన ఈ ట్రాప్లో మనం పడద్దు. ఎక్సెస్ మనీ ఉంటే తప్ప బంగారం మీద ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదని చెప్పేసి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం రాబోయే కాలంలో ఈ ట్రాప్లు ఏ స్థాయికి వెళ్తాయో, దాంతోపాటు మనమే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది.